సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ ప్రాబ్లం అయితే లాక్ అని అయితే మనందరికీ అర్థమైపోతుంది కానీ అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఇక్కడ మనకి ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ కానీ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది అయితే తెలియదు రీజన్ అకౌంట్ ఎప్పుడో క్రియేట్ చేసిందా ఉండడము లేదంటే ఫ్రెండ్స్ అకౌంట్స్ తీసుకోవడము లేదంటే గేమ్ కోసం ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దాన్ని చేయడం దీనివల్ల కాన్సన్ట్రేషన్ అంతా గేమ్పై ఉంటుంది అసలు డీటెయిల్స్ ఏమున్నాయి అనేటివి పట్టించుకోవడం చాలామంది మర్చిపోతున్నారు సో దాని తర్వాత చేసే చిన్న చిన్న మిస్టేక్ యాక్టివిటీస్ వల్ల ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడుతుంది లాక్ పడినప్పుడే ఇక్కడ మనకి అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి ఏదైనా ఆప్షన్ ఇవ్వచ్చు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ గెట్ కోడ్ బై ఈమెయిల్ ఈమెయిల్ ఎంటర్ యువర్ డేట్ బర్త్ ఐడెంటిఫై యువర్ ఫ్రెండ్స్ ఐడెంటిఫై కామెంట్స్ అని ఇలా మనకి చాలా రకరకాలుగా ఉంటుంది కానీ ఓన్ అకౌంట్ అయితే మాత్రమే రికవరీ చేసుకోవాలి అనే విధంగా మనకి ఫోన్ నెంబరు ఈమెయిలు ఐడి ఎంటర్వ్యూవర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫోర్ ఆప్షన్స్ మాత్రమే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పుడైతే మనకి ఎంటర్వ్యూవర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ వచ్చేసింది కానీ మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మరి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్తో కాకుండా అకౌంట్ని రికవరీ చేసుకోవాలంటే మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే అకౌంట్కి లింక్ అయినా ఫోన్ నెంబర్కి కానీ లేదంటే ఈమెయిల్కి కానీ గెట్ కోడ్ బై అని వచ్చేలాగా ట్రై చేస్తే అలా వస్తుంది అలా వచ్చిన తర్వాత అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు లేదు మాకు వేరే ఆల్టర్నేటివ్గా సి అదర్ అనే ఆప్షన్తోనే మాకు ఏ ఆప్షన్ లేదు అంటే లింక్ అయిన డీటెయిల్స్ మన దగ్గర వర్కింగ్లో లేవు కేవలం ఈ ఇంటర్వ్యూ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్తో మాత్రమే అకౌంట్ మేము అన్లాక్ చేసుకోగలుగుతాం కానీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో మాకు తెలియదు అనే వాళ్ళైతే ఒక్కసారి మీరు మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేసిలో అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఫైన్ చేసి తెలుసుకోవాలి అనేది వీడియోలో ఉంటుంది చూడొచ్చు ఆ విధంగా మీరు అకౌంట్ని అయితే మీరు అన్లాక్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ వీళ్ళ బ్యాడ్లకి ఏంటి అని అంటే మనకు ఆ విధంగానైతే వీళ్ళకైతే వర్కౌట్ కాలేదు సో మీరు ట్రై చేసి అయితే చూసుకోవచ్చు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అది మనం ఏంటి అనేది అయితే రీజన్ చెప్పలేము ఇప్పుడు వీళ్ళకైతే మాత్రము యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ కావాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే వీళ్ళ ఫోన్ నెంబర్కి గెట్ కోడ్ అనే ఆప్షన్ వస్తే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది మరి అలా గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ రావాలి అంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీన్ని ఒక స్క్రీన్షాట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక ఫోటో కొట్టుకోవాలి కొట్టిన తర్వాత ఇక్కడ డే మంత్ ఇయర్ త్రీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏదైనా ఒకటి ఏజ్ మాత్రం ఎయిటీన్ ఇయర్స్కి బిలో ఉండకుండా ఉండేలాగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక డేటు అలా ఎగ్జాంపుల్గా నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను రీజన్ ఏంటిది అని అంటే ఈ ఇంటర్వ్యూఆర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ పోతేనే మనం వేరే దానికి ట్రై చేయొచ్చు ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉన్న తర్వాత మనం ట్రై చేసినాం అనుకోండి ఫేస్బుక్ క్యాచ్ చేసుకోదు కాబట్టి ఈ ఆప్షన్ని పోయేలాగా ట్రై చేసిన తర్వాత మన అకౌంట్కి లింక్ అయ్యి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్కి ఆప్షన్ వచ్చేలాగా మనం ట్రై చేసుకోవచ్చు ఓకే నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్కి మాత్రమే డేటు మంత్ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి యు ట్రైడ్ టూ మెనీ టైమ్స్ అనబడి మనకి నో లాంగర్ అవైలబుల్ అనే దాని దగ్గర మనకి ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది సో దీన్ని కూడా స్క్రీన్షాట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేయాలి సో దీనికోసం మనం సర్చ్ బార్ మీద క్లిక్ చేయాలి అని అంటే మనం ఈ అకౌంట్ రికవరీ ప్రాసెస్ అనేది మనం క్రోమ్లో చేయాలి క్రోమ్లో చేస్తేనే మనకు మనం అనుకున్న ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అయిపోతాయి ఇక్కడ రిపోర్ట్ ఆన్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆర్ న్యూస్ ఫీడ్ అని కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఇలా ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకి ఫేస్బుక్ రిపోర్ట్ ఆన్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆర్ న్యూస్ ఫీడ్ అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మన ప్రాబ్లం ఫొటోస్ని అటాచ్ చేసి మన ప్రాబ్లమ్ని ఫేస్బుక్ టీమ్కి తెలియజేసే విధంగా ఒక సైట్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది ఇక్కడ సబ్జెక్టు మన అకౌంట్ ప్రాబ్లం ఏంటిది లాక్ దాని తర్వాత కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ మన అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ వర్కింగ్లో ఉంటే అది ఇవ్వాలి లేదు అని అంటే మన ఫోన్లో వర్కింగ్లో ఉన్నది ఇవ్వాలి సో డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటి మన అకౌంట్ లాగిన్ అసలు లాగిన్ అవ్వడానికి మనకి ఏం ప్రాబ్లం అవుతుంది లాక్ లాక్ నుంచి వాళ్ళు అన్లాక్ చేసుకోవడానికి మనకి ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ పడుతుంది కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మా దగ్గర తెలియదు సర్చ్ చేస్తే కూడా రావట్లేదు కాబట్టి అకౌంట్ అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి మాకు వేరే ఆప్షన్ ఇవ్వండి వేరే ఆప్షన్ ఏంటిది మా అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయింది ఆ లింక్ అయిన నెంబర్ మా దగ్గర వర్కింగ్లో ఉంది కాబట్టి గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ ఇవ్వండి అనేది ఇక్కడ టోటల్గా రాసి మీ అకౌంట్లో ఉన్న పేరు అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏంటి అనేది రాసి టోటల్గా దీన్ని మనము కాపీ చేసుకోవాలి ఇందులో డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూలో రాసిన మ్యాటర్ని కాపీ చేసుకొని దాని తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మన ఫోన్లో ఫోన్ స్టోరేజ్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతూ ఉంటాయి స్క్రీన్షాట్స్ అయినా మనకి పంపించినవి అయినా సరే ఇవన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ ఫొటోస్ని మన అకౌంట్ ఫొటోస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని డన్ అనాలి డన్ అన్న తర్వాత ఇక్కడ మనము ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అనేది మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఓకే మనకి ఓపెన్ అయిపోయింది ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఒకసారి ఇలా త్రీ ల్యాండ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేనేజింగ్ అండ్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ అండ్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ చూడండి వాజ్ ఈస్ హెల్ప్ఫుల్ అని చూపిస్తుంది కదా ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని ఇలా సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మన అకౌంట్ ప్రాబ్లమ్ని ఇలా ఇందాక కాపీ చేసుకోమని కదా డైరెక్ట్ దాన్ని పేస్ట్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా పైన కనిపిస్తున్న ఈ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సేమ్ యాజ్ ఈజ్గా ఈ ఫోర్ ఆప్షన్స్ మీద కూడా సేమ్ ఇదే విధంగా ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇందులో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇలా ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసి ఇలా కిందికి వెళ్తే మనకి సేమ్ వాజ్ హెల్ప్ఫుల్ అని ఉంటుంది ఇలా కనిపించిన ప్రతి దాంట్లో కూడా రిక్వెస్ట్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి మళ్ళీ ఏం చేయాలి అని అంటే ఒకవేళ మీకు ఈ బ్రౌజర్లో వేరే ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ చేసే పని ఉంటుంది అని అంటే మీరు దీన్ని లాగౌట్ చేసుకోవచ్చు లేదు అని అంటే అలానే ఉండి ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మీరు అకౌంట్ సేమ్ అంటే ఇప్పుడు మీరు ఏ ఫోన్లో అయితే మీరు రికవరీ ప్రాసెస్ ట్రై చేస్తున్నారు అదే ఫోన్లో ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత అకౌంట్ లాగిన్ అయిపోతే ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి గెట్ కొడాన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది అకౌంట్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది